క్రీస్తునందు ప్రియ వీక్షకులకు ప్రభు నేస క్రీస్తు నామంలో శుభవందనాలు ఈ యొక్క జీజస్ ఆర్మే ఛానల్ను మీరు ప్రోత్సహించున్న వారందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు సంబంధమైన విషయాలు నేర్చుకోవడానికై సత్యాన్ని గ్రహించడానికై మీరు ప్రభు యొక్క రాకొడుకులకు సిద్ధపరచబడ్డానికై దేవుని యొక్క వాక్యము జీజస్ ఆర్మే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ప్రకటించబడతా ఉంది తప్పకుండా మీరు మొదటగా ఈ ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయమని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను ఈ ఛానల్ యొక్క అభివృద్ధి కొరకు మీ వంతు ప్రోత్సాహాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ సహోదరుడు జీవితంలో చాలామందికి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలు మనిషి మనసులో నుండి వచ్చాయి కొందరికి బాగా డబ్బు సంపాదించడం అంటే ఇష్టం కొందరికి ఇతరులు చెడిపోతూ ఉంటే ఇతరులు పాడైపోతూ ఉంటే ఇతరులు నశించిపోతూ ఉంటే వాళ్ళు చూసి చాలా ఇష్టపడుతూ ఉంటారు సంతోషపడుతూ ఉంటారు రకరకాలైనటువంటి ఇష్టాలు మనిషిలో ఉన్నాయి రకరకాలైన ఇష్టాలు మనిషిని నడిపిస్తూ ఉన్నాయి భక్తుడు ఒక మాట అంటా ఉన్నాడు ఆ మాటను చదివి ముందుకు వెళ్దాం కీర్తన గ్రంథం ఎనభై నాలుగో కీర్తన పదం వచ్చిన నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము ఇక్కడ కోరాకుమారులు యొక్క వాక్యభాగాన్ని రాస్తూ ఉన్నారు కోరాకుమారులు పలుకుతున్న మాట ఏంటంటే అంటే వారు అర్థం చేసుకున్నది ఏంటి అంటే నా దేవుని మంది నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టము దేవుని మందిరంలో చాలామంది నివాసం చేయడానికి ఇష్టపడరు మందిరం అనేది ఇప్పుడు తెరుచున్నా అక్కడ పని పాట లేకోకుండా ఎవరు కూర్చోరు మందిరానికి ఆయా సందర్భాల్లో వెళ్ళి కొద్ది క్షణాలు లేకపోతే కొన్ని గంటలు గడుపుతూ ఉంటాం గడిపిన ప్రతి క్షణం కూడా ఒక గొప్ప అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంటుందని భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ కీర్తనకారుడు చాలా మంచి విషయాన్ని రాస్తూ ఉన్నాడు పాటలు దేవునికి మహిమ తెచ్చేటువంటివై ఉన్నాయి కీర్తనలతో ప్రభువుని సిద్ధించేటువంటి వాళ్ళు ధన్యులై ఉన్నారు కీర్తనలు అంటే పాటలు పాడడం అనేది గొప్ప అనుభవమై ఉంది పాటలు అయ్యే సందర్భాల్లో బాధలో ఉన్నప్పుడు పాటలు పాటలున్నాయి సంతోషం కలిగినప్పుడు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఉన్నాయి అలాగే దేవుని మహిమ కొరకు పాడేటువంటి పాటలు ఉన్నాయి అలాగే జీవితపు అనుభవాలుండొచ్చేటువంటి పాటలు అయి ఉన్నాయి ఈ భక్తుడు తన జీవితంలో తన తల్లిదండ్రులు కోల్పోయిన ఆ కృపను ఈ కుమారులు పొందుకున్నారు ఎలాగ పొందుకున్నారు అసలు ఏం జరిగింది అని అంటే కోరాకి కుమారులు ఉన్నారు ఆ కుమారుల ద్వారా రాయబడిన కీర్తన ఈ కీర్తన మరి కోరాహు ఏమయ్యాడు అంటే కోరాహ్ చనిపోయాడు కోరాహు ఎందుకు చనిపోయాడు అననంటే కోరాహు ఒక లేవి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు లేవి గోత్రానికి సంబంధించినటువంటి వాడు దేవుడు పన్నెండు గోత్రాల్లో లేవి గోత్రాన్ని ప్రత్యేకించాడు లేవి గోత్రం వాళ్ళు నాకు సేవ చేయాలి వారు నా మందిరపు పని వారు మాత్రమే జరిగించాలి మరెవరు కూడా నా మందిరపు పని చేయడానికి లేదు వారికి దేవుడు అప్పగించిన పని మందిరపు సేవ ఆ సేవ చేయడానికి దేవుడు వారిని నియమించాడు ప్రత్యక్ష గుడారంలో గుడారము వేయబడిన తరువాత ఆ గుడారంను ఆనుకుని లేక గుడారం నాలుగు వైపులా నాలుగు దిక్కుల ఈ లేవీలు ఉండేవాళ్ళు ఈ లేవీల యొక్క పని దేవుడు ప్రత్యేకంగా వారికి అప్పగించాడు ఈ లేవీల తరువాత ఇజ్రాయేల్ ప్రజలు తమ తమ గోత్రాలు చొప్పున నివసించేవాళ్ళు ఈ యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధి ఉండేది ఈ మందిరంలో దేవుని యొక్క మహిమ దిగొచ్చేది నేను అనుకుంటాను కోరాహుతో ఉన్న కోరాహు కుమారులు దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు ఈ లేవీల గుడారాలకి అవతలు ఉండాలి ఉదయకాలమైన సాయంకాలమైన మధ్యాహ్న సమయమైనా రాత్రికాలమైనా గుడారానికి అతి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరై అంటే లేవీలే ఈ లేవీలు ఉదయకాలం లేచి గుడారం తట్టు చూడాలి వారి యొక్క గుడారాలు ఏ విధంగా ఉండాలంటే మందిరానికి ఎదురుగా ఉండాలి అంటే వాళ్ళు ఉదయాన్నే లేవంగానే ఈ ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళు చూడాలి గుడారం అంత వారికి కనబడకపోయినా గుడారములో పరిశుద్ధ మహాపరిశుద్ధ స్థలములో దిగొచ్చిన దేవుని యొక్క మహిమ మేఘం అక్కడ కనబడుతూ ఉంటుంది ఆ మేఘం అక్కడ నిలిచి ఉండడం ఈ నలుదిక్కులు ఉన్న వాళ్ళు చూసేవాళ్ళు ఇజ్రాయేళ్ళ గుడారాలు కూడా ఏ విధంగా వేసుకోవాలంటే అంటే మనం ఎక్కువగా సూర్యుడు ఏ దిక్కునొస్తే ఆ దిక్కున మన గుమ్మాలు పెడతాం ఆ దిక్కు వైపుకి మనం లేచి ఉదయ కాలం నుంచి కిరణాలు మన మీద పడాలి అనుకుంటాం కానీ ఇజ్రాయల్ ప్రజలు ఎలాగా వాళ్ళు గుడారాలు వేసుకున్నారంటే వాళ్ళు ఉదయ కాలం లేచిన వెంటనే వాళ్ళు చూసేది ఏంటి అంటే సూర్యుని కాదు వారు సాయంకాలం వంగ చూసేది చంద్రుని కాదు వారు నిరంతరం వాళ్ళ చూపు ఎక్కడ ఉండాలంటే గుడారం మీద ఉండాలి గుడారము అనగా దేవుని యొక్క మందిరం అయ్యి ఉంది పాత నిబంధనలో మందిరం మీద మాత్రం వాళ్ళ చూపు ఉండేది వాళ్ళు చూడాల్సింది కూడా మందిరాన్నే వాళ్ళు ఏ దిక్కున్నా కూడా వారికి ఆ యొక్క మందిరము కనబడేది తూర్పు దిక్కున్న పడమటి దిక్కునున్న ఉత్తర దిక్కున్న దక్షిణ దిక్కున్న ఏ దిక్కును ఉన్నా కూడా వారు దేవుని యొక్క మందిరాన్ని చూడటానికి వీలుగా దేవుని యొక్క మందిరం ఉండేది ఈ లోక సాంప్రదాయాలకు విరోధంగా తమ గుడారాలు నిర్మించుకున్నారా లోకంలో కొన్ని కట్టడులు ఉన్నాయి కొందరు తమ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి ఎవరైనా పడమటి వైపు గుమ్మం పెడితే నీ మొఖం ఏమన్నా సరిగ్గా ఉందా నువ్వే నీటి పక్క గుమ్మం పెట్టా ఉంటారు కొంతమంది వారి వీలు లేక దక్షిణ వైపు గుమ్మాన్ని పెట్టుకుంటే దక్షిణ వైపు గుమ్మం ఏంటిలాగ పెట్టావు అంటారు లేకపోతే ఉత్తరం వైపు గుమ్మం పెడితే ఉత్తరం వైపు గుమ్మం పెట్టకూడదు అని అంటారు కానీ దేవుని యొక్క నివాసం కలిగినటువంటి ఆ స్థలము చుట్టూత ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే దేవుని యొక్క మందిరాన్ని చూస్తూ ఉన్నారు వారు ఉదయాన లేచి లేవగానే ఇస్రాయల్కి దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంది ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క మహిమ నిలిచి ఉంది బలిపీఠం మండుతూ ఉంది ఎందుకంటే బలిపీఠం ఆరిపోకూడదు ఎప్పుడు మండుతూ ఉండాలి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క బలులు జరుగుతూ ఉండాలి గుడారం లోపల దీపవృక్షం ఉంది ఆ దీపవృక్షం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి వాక్యంలో రాయబడిన సంగతి ఏంటంటే నిత్యము ఆ దీపములు వెలుగునట్లు అచ్చము దంచి తీసినటువంటి వలివల నూనె దానిలో పోయాలి ప్రతిరోజు యాజకులు దాన్ని శుభ్రం చేయాలి ఆ దీపాలు ఆరిపోకుండా జాగ్రత్త పడాలి ఈ రీతిగా ఉన్నటువంటి దేవుని యొక్క మందిరం లేక ప్రత్యక్ష గుడారాన్ని ప్రజలు ప్రతి ఉదయాన ప్రతి దినము ఆ మందిరాన్ని చూసేవాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మందిరము ముఖ దర్శనము అని చెప్పాలి అంటే వారి ముఖాలన్నీ కూడా అటువైపుగానే ఉండేవి వారి గుమ్మాలన్నీ కూడా మందిరానికి వ్యతిరేకంగా లేవు వారు నాలుగు దిక్కుల్లో ప్రభు ఉండమని చెప్పాడు ఒక దిక్కును ఉండమని చెప్పలేదు బాగా వినాలి నాలుగు దిక్కులు ఉండమన్నాడు ఎవరెవరు ఏ ఉండాలో కూడా దేవుడే నియమించాడు తూర్పు దిక్కున మూడు గోత్రాలు పడమటి దిక్కున మూడు గోత్రాలు ఉత్తర దిక్కున మూడు గోత్రాలు దక్షిణ దిక్కున మూడు గోత్రాలు వీరి వీరి గోత్రాలు చెప్పున వీళ్ళు నివాసం చెయ్యాలి ఎలాగా అంటే మందిరాలు చూస్తూ ఈ కోరా సంతతి వాళ్ళు అంటే లేవి గోత్రికులు లేవికి సంబంధించిన కుటుంబీకులు అసలు బహుమూర్ఖులు అనమాట ఎంత మూర్ఖులు అంటే వారు రక్తం చిందించడంలో ఏ మాత్రం కూడా వెనుదీసినటువంటి వాళ్ళు కాదు రక్తం చిందించడంలో వారు ఏ ఏమాత్రం తీసినటువంటి వాళ్ళు కాదు ప్రాణాలు తీయటం అంటే వాళ్ళకి మహా తీపి అని అనుకోవాలి అంత భయంకరులు అనమాట అటువంటి లేవి గోత్రికుల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు అందునుబట్టి బట్టి దేవునికి స్తోత్రం చెప్తాం ఆ లేవి గోత్రికులను ప్రత్యేకించుకొని దేవుని యొక్క మందిరానికి ఆనుకొని వాళ్ళు బ్రతకాలని దేవుడు నిర్దేశించినప్పుడు దేవుని యొక్క మందిరానికి మొదట ఆ వారే కనబడాలని దేవుడు నిర్ణయించినప్పుడు ఆ మందిరపు పరిచయం చేస్తున్నటువంటి కోరాహు సంతతి వాళ్ళు దాతాను సంతతి వాళ్ళు అభిరాము సంతతి వాళ్ళు వీళ్ళందరూ లేవీలే వీళ్ళందరూ లేవీలే కానీ వీరి మనసు లోపల ఒక అసూయ అనేది ప్రారంభమైంది దేవుని యొక్క మందిరపు సేవలో వీరికి ఇవ్వబడిన స్థానాన్ని వాళ్ళు ఏం చేశారంటే పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు వీరికి ఇవ్వబడిన ఆ స్థానంలో వీరికి సంతృప్తి కలగట్లేదు ఏంటి మనం ఎక్కడైనా ఇక మోసే ఆహ్లో మాత్రమే దొప్పని తీసుకొని దొప్ప వేయాలా వాళ్ళు మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా మనకు వెళ్ళడానికి అవకాశం లేదా మనం పరిశుద్ధులం కాదా అని ఒకరినొకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అభిరా మాట్లాడుతూ ఉన్నాడు దాతాను మాట్లాడుతూ ఉన్నాడు కోరాహు మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఒకళ్ళొక్కళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ విషయం మోసేదాకా వెళ్ళకముందే వీళ్ళొక్క కుట్రను పన్నారు అనాలి వీరొక ఆలోచన చేశారు ఏంటి ఆ ఆలోచన అంటే మనము కూడా మందిరపు సేవలో లోపల భాగంలో సేవ చేద్దాం మనము పరిశుద్ధ స్థలపు సేవ చేద్దాం మనము కూడా ఆహరోని యాజకత్వపు సేవలో మనము కూడా ఉందాము అనేటువంటి ఆలోచన దారిని వాళ్ళలో ప్రారంభమైంది వారి ఆలోచన దేవుడికి విరోధంగా చేస్తున్నారని గ్రహించలేకపోయారు బాగా వినాలి లే దేవుడిచ్చిన స్వాధ్యం ఏంటి అంటే లేవీళ్ళకి దేవుడిచ్చినటువంటి పని ఏంటి అంటే వీళ్ళు మందిరపు సేవ చేయాలి వీళ్ళకి స్వాధ్యం ఏమీ లేదు వీళ్ళకి ఆశ్రయ ఆశ్రయపురాలను దేవుడిచ్చాడు ప్రతి పట్టణం దగ్గర ఆశ్రయపురం ఉండేది ఆశ్రయ దుర్గములో వీళ్ళు నివాసం చేసేవాళ్ళు వీళ్ళ సంపద ఏంటి అంటే ఇస్రాయలు యొక్క పదకొండు గోత్రాల వాళ్ళు వారి యొక్క సంపదలో పదో అర్పణ తీసుకొచ్చి అక్కడ అర్పించినప్పుడు వాటి ద్వారా వీళ్ళు పోషించబడేవాళ్ళు ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్న వేళల్లో కొంత లోపల అసూయ కలిగింది అనాలి ఎందుకంటే కొన్నిసార్లు తట్టుకోలేం కొన్నిసార్లు చాలామంది లోపల అసూయ ఎలాగుంటుందంటే ఎవరైనా చక్కటి బట్టలు కట్టుకుంటే తట్టుకోలేరు ఎవరైనా మంచి బైక్ కొనుక్కుంటే తట్టుకోలేరు ఎవరైనా మంచిగా అభివృద్ధి చెందుతుంటే తట్టుకోలేరు ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందితే ఏ మాత్రం కూడా లోపల సంతోషం ఉండదు అసూయ ఉంటుంది వీరికున్న అసూయ లేకపోతే వీరికున్న లోపల ఆ ద్వేషం ఆ ఆ యొక్క ఆశ ఏంటి అంటే వీరు కూడా మందిరపు సేవ చేయాలి మందిరం లోపల సేవ చేయాలని వంటి ఆలోచన కలిగింది మీరు పోగుబడి ఏం చేశారే అంటే మోస దగ్గరికి వెళ్ళారు మేము కూడా ప్రత్యక్ష గుడారపు లోపల సేవ చేస్తాము అని అంటే అప్పుడు మోస అన్నాడు అయ్యలారా దయచేసి వినండి మీకు దేవుడు ఆల్రెడీ మీరు లేవి గోత్రంలో ఉన్నారు మీరు దేవుడు మీకు అప్పగించబడి అప్పగించినటువంటి పని శ్రేష్టమైంది మీకు అప్పగించబడిన పని మీరు చేస్తే బాగుంటుంది మీకు అప్పగించబడిన పని మీరు జరిగిస్తే బాగుంటుంది ఈ ఈ విషయంలో మీరు దూరంగా ఉండండి ఈ విషయం జోలికి రాకండి అంటే వారు అన్నారు అంటే మేము ఒప్పుకునే ఒప్పుకో మాకు కావలసిందే మాకు కావలసిందే ఈ మందరపు సేవలోపల ఆ యొక్క ఆధిపత్యం మాకు కావలసిందే నాయన ఆ జోలికి రాకండి మందరపు జోలికి రాకండి అని చెబితే వాళ్ళు వెనకుండా ఏం చేశారు అంటే మోసం మీద సనగడం తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు మోషే కేంజీలు అర్థం కాల ప్రభు దగ్గర విచారణ చేస్తే ప్రభు అన్నాడు రేపు వారి వారి దూపార్థలు తీసుకొని రమ్మని చెప్పు రేపు వారి వారి దుపార్థంలు తీసుకొని ప్రత్యక్ష గుడారానికి రమ్మని చెప్పు అని అన్నాడు నిజంగా వారు ఆలోచించలేదు కానీ ఆహా మంచి అవకాశం వచ్చింది వాళ్ళు మోషేతో భయంకరమైన మాటలు మాట్లాడారు ఏమన్నారు తెలుసా నీవే పరిశుద్ధుడువా మేము పరిశుద్ధులం కాదా మీరే పరిశుద్ధుల అని వంచిస్తూ మాట్లాడుతున్నారు అంటే వా ఏంటంటే నువ్వేనా మేం కాదా అని అంటే మోసేకి దేవుడిచ్చిన ప్రత్యక్షత వేరు మోసేతో పోల్చుకోవడానికి వాళ్ళు ఏ మాత్రం సరిపోరు అయితే జరిగిన కార్యం అంటే వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు అయితే ఖోరాహ కుమారులు తండ్రితో వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు ఎందుకంటే ప్రతి ఉదయాన వారికి ఇవ్వబడిన పని చాలా శ్రేష్టమైన పని లేవి గోత్రికుల పని చాలా విలువైనటువంటి పని దేవుని మందిరాన్ని శుభ్రపరచడం దేవుని మందిరాన్ని శుద్ధి చేయడం దేవుని మందిరంలో బలు అర్పించడం దేవుని మందిరాన్ని కాపలాగాయడం దేవుని మందిరపు ఆ యొక్క గుడారముల దగ్గర నివాసం చేయడం దేవుడిచ్చిన దాన్ని తిని బ్రతకడం చాలా శ్రేస్త్రమైన జీవితాన్ని దేవుడు వారికి ఇస్తే వారు దారిలో తమకు తాముగానే ఆలోచన చేసుకొని మేము దానికి యోగ్యులం దీనికి యోగ్యులం ఎందుకు మమ్మల్ని మోసే గారు ఎక్కడ పెడుతున్నాడు అనే ఆలోచన వాళ్ళల్లో రావడం మూలాన మోసేని ఎదిరించి మాట్లాడడం మూలాన దేవుడు ఏ మాత్రం కూడా మౌనంగా లేడు అన్నాడు కదా మీ మీ దూపార్తలు తీసుకొని మీరు రండి అని చెప్పినప్పుడు దాతాను కోరాహు అభిరాములు ఏం చేశారు అంటే ఆ యొక్క దూపార్తలు తీసుకొని బయలుదేరారు వారు దూపార్తలు పట్టుకొని మోస ఎదుట నిలబడ్డానికి దేవుడి సమ్ముఖం ఎదుట నిలబడ్డానికి ధైర్యం వహించి వచ్చారు జరిగిన కార్యం అంటే అంటే కోరాహు కుమారులు రాలేదు మిగతా వారి కుటుంబీకులు అందరూ వచ్చారు వారందరూ వచ్చి ఎదురుగా నిలబడితే పైనున్న దేవుడు ఏం చేశాడు తెలుసా వారి మీద కోపగించుకున్నాడు భూమి నోరు తెరిచి వారిని మింగివేసేనో బైబిల్ గ్రంథంలో అతి దుర్మార్గమైన మరణం పొందిన వాళ్ళు వీళ్ళే దేవుడి ద్వారా దేవుని ద్వారా దేవుని శాపానికి గురైనటువంటి వాళ్ళు వీళ్ళే దేవుడికి ప్రజలకి మధ్య మధ్యవర్తులుగా దేవుడు నియమిస్తే ఆ పనిలో వాళ్ళు ఆధిక్యతను సంపాదించుకున్నాను అనుకున్నారు కానీ వారికి అప్పగించబడిన పని నమ్మకంగా చేయలేనటువంటి ఆలోచన వాళ్ళకి రాల మనం గమనిస్తే సాతానుడు కూడా లూసిఫర్ ఇప్పుడు మనం సాతానుడి పిలుస్తూ ఉన్నాం ఒకప్పుడు దేవుని దూత ఆ దూత కూడా చేసిన పని అంటే అంటే పరలోకంలో ఉన్నప్పుడు ఆధిపత్యపు పోరులోనే కూలిపోయింది ఆదిప మేం కాదా నేను లేకపోతే నీకెక్కడా అన్నట్టుగా మనసులో అనుకుంటా ఉంది దేవునికి పైగా సింహాసనాన్ని వేసుకోవాలి అనుకుంది అంతే దేవుడు అమాంతంగా కిందకు దోస్తే ఆ లూసిఫర్తో పాటు కొన్ని వేల దూతలు కొన్ని వేల దూతలు పడిపోయినాయి ఇప్పుడు కోరాహు దాతాను అభిరాముల మాటలకి చాలామంది వాళ్ళు వెంబడిచ్చారు చాలామంది వారి పక్షాన్ని నిలబడ్డారు అయ్యి మనం అసలు ఇటు పక్ ఉండాలి మూసే పక్కన ఉండాలి కదా అహరోను పక్కన ఉండాలి కదా వీళ్ళు అడుగుతుంది న్యాయమైనా వీళ్ళు మాట్లాడుతుంది న్యాయమైనా మనము వీలతో ఉంటున్నామేంటి అనే ఆలోచన రాలా దూపార్తులు పట్టుకోవడం అంటే వాళ్ళకి చాలా సంతోషం వేసింది ఇంకేముంది మనకి గొప్ప ఆధిపత్యం దొరికింది ఇక మనం అన్నీ చేయొచ్చు అబ్బా అనుకొని వచ్చారు కానీ జరిగిన కార్యం భూమి నోరు తెరిచి వాడిని మ్రింగివేసేనో అని రాయబడి ఉంది భూమి నోరు తెరిచి వాళ్ళని మింగివేసింది అయితే ఆ మింగివేయబడిన గుంపులో కుమారులు లేరు కుమార్లు లేరు వారు తప్పించుకున్నారు వారు తండ్రి బాటలో వెళ్ళలేదు ఎందుకంటే తండ్రి యాజకుడికి నాయకుడికి ఎదురెళ్ళేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే ఆ బిడ్డల లోపల ఆలోచనలు రాలేదు అయ్యో మనం దేవుడి పనికి ఎదురుగా అనుకున్నారు ఒకవేళ చిన్నపిల్లలేమో ఒకవేళ ఎవనొస్తలేమో కానీ వారు ఆ యొక్క కార్యంలో లేరు కాబట్టి వారు కాపాడబడ్డారు కాపాడబడిన వారిని దేవుడు విడిచిపెట్టలేదు వారిని ఒక ప్రత్యేకతగా వాడుకున్నాడు వారి పేర్లను దేవుడు దైవగ్రంథంలో లిఖించాడు వారు పాడిన పాటల్ని దేవుడు లిఖించాడు ఇప్పుడు కుమారులు పాడిన కీర్తనే మనం చదువుతూ ఉన్నాం ఈ కీర్తనలో మూడు విషయాల్లో మందిరాన్ని గురించి ప్రస్తావించాడు మొదటిగా దేవా నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడతా ఉంది నా ప్రాణం ఎంతో ఆశపడతా ఉంది అంటాడు రెండవదిగా గల దేవుని దర్శించుటకు నా ప్రాణం తృష్ణగొంటుంది అంటాడు మూడోదిగా నీ మందిరమునందు నివసించి వారందరూ ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతిస్తారు అంటాడు ఈ మూడు కార్యాలు రాయబడిన తర్వాత నాలుగో కార్యం మనం చదువుతూ ఉంటున్నాం నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టము వారి జీవితంలో దేవుని మందిరపు పనిలో దేవుని మందిర ద్వారము వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసా చాలా ఇష్టం ఆయన ప్రసన్నత కలిగిన స్థలములో ఆయన కలిగిన స్థలములో ఆయన వాక్కులు వినిపించే స్థలములో ఆయన స్వస్థపరిచేటువంటి స్థలములో ఆయన బలపరిచేటువంటి స్థలములో నిలిచి ఉండడం నాకెంతో ఇష్టం మాకెంతో ఇష్టమని కుమారులు చెప్తా ఉన్నారు ఏది వాళ్ళకి ఇష్టము లేదో చెప్తా ఉన్నారు ఏది వాళ్ళకి ఇష్టమో చెప్తా ఉన్నారు నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టము వెయ్యి దినాలతో సరిపాటి అయిన ఆ దినాన్ని ఈరోజు ఎంతమంది ఇష్టంగా గడుపుతున్నారు ఈరోజు ఎంతమంది ఇష్టంగా ఉంటా ఉన్నారు వాక్యములో రాయబడిన సంగతి ఏంటంటే అంటే భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నా దేవుని మందిరమున వద్ద నుండుట నాకు ఇష్టము నాకు ఇష్టము ఎందుకయ్యా అంత ఇష్టము నీకనంటే భక్తిహీనుల గుడారంలో ఉండడం నాకు ఇష్టం లేదు దేవుని దగ్గర గడపాల్సి వచ్చినప్పుడు నేను భక్తీహీన దగ్గర ఉండను చాలామంది నేటి కాలములు ఎక్కడుంటా ఉన్నారంటే భక్తిహీనతలో ఉంటున్నారు భక్తిహీనులు గుడారాలు అయిపోతున్నాయి భక్తిహీనత అంటే భక్తి లేనటువంటి వాళ్ళు పైకి భక్తి ఉంటుంది అంతరంగంలో భక్తి ఉండదు పైకి భక్తి పరులే కానీ లోపల అంతరంగంలో భక్తి కనబడదు ప్రభువారు రాయిస్తున్న మాట భక్తిహీనుల గుడారంలో భక్తిహీనుల ఇంటిలో నివసించడం కంటే నా దేవుని మందిరం దగ్గర ఉండడం నాకు ఇష్టం ఎందుకని భక్తిహీనులు ఇళ్లలో ఉండకూడదు భక్తిహీనులు ఇల్లు ఎలాగుంటాయో తెలుసా అన్నీ బాగుంటాయి భక్తిహీనులు బాగా సంపాదించుకుంటారు భక్తిహీనులు అన్యాయం చేస్తారు భక్తిహీనులు మోసం చేస్తారు భక్తిహీనులు దుర్మార్గం చేస్తారు భక్తిహీనులు గర్వంగా మాట్లాడతారు భక్తీరులు అసూయితో మాట్లాడతారు భక్తీరులు తమకు తోచిందంతా చేస్తారు భక్తిహీనులు నీతి మంతులను చంపడానికి పొంచి ఉంటారు భక్తీరులు నీతిమంతులు కలిగింది లాగి వేసుకుంటారు నీతి మంతుల్ని పాడు చేయాలనుకుంటారు భక్తీరులు నీతిమంతులు కుటుంబాల మీద అసూయ కలిగి ఉంటారు ఇవే భక్తిహీనుల యొక్క జీవితాలు ఇటువంటి భక్తీరుల యొక్క ఇళ్లలోను ఉండడం కంటే దేవుని మందిర ద్వారం ఉండటం నాకు ఇష్టమంటున్నాడు ఈరోజు చాలామంది ఎక్కడుంటున్నారు దేవుని మందిరంలో కనబడాల్సినటువంటి వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారు అంటే భక్తీరుల దగ్గర కనబడుతున్నారు ఇచ్చిన స్థానము దేవుడికి ఇవ్వలేకపోతున్నారు భక్తీనుల దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు కానీ దేవుని దగ్గర ఉండడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు దేవునితో గడపడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు లోకములు అన్నిటి దగ్గర వెయిటింగ్ చేస్తూ ఉన్నారు ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాడు గంటసేపు కూర్చోబెడితే గంటసేపు కూర్చుకుంటున్నారు ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాడు అరగంట సేపు కూర్చోబెడితే అరగంట సేపు కూర్చుకుంటున్నారు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నువ్వు గంట సేపు వెయిట్ చేయి రెండు గంటలు వెయిట్ చేయి డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయంటే అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఓ పనికి మాల కార్యానికి వెళ్ళి అక్కడ గంటలు తరబడి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు కానీ దేవుని మందిరం ద్వారా ద్వారం దగ్గర దేవుని మందిరంలో ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు ఎంతమందికి ఇష్టం కలుగుతుంది మందిరం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఒక రాత్రి యాకోబు అన్నన మోసం చేసి పారిపోతూ ఉన్నాడు రాత్రి అయింది ఆ రాత్రి కాల సమయంలో జరిగిన సంగతి ఏంటంటే పొద్దుగుక్కినందున తలగడుగా ఒక రాయి ఒక రాయి తీసుకొని తలగడుగు పెట్టుకొని పడుకున్నాడంట పడుకున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కళ అతనికి కలుగుతూ ఉంది ఏంటి ఆ కళ అంటే ఆకాశమునకు భూమి నుండి ఆకాశము ఆకాశానికి నిచ్చిన వేయబడిందంట ఆ యొక్క నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట ఆ కలను ఆ కలను గ్రహించినటువంటి యాకోబడి ఉంటాడు తెలుసా ఇది ఎంతో భయంకరమైన స్థలము ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదని అక్కడ ఒక రాయి నిలిపి ఆ రాయి కొన మీద నూనె పోసి అతడు దాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించినట్టుగా చూస్తూ ఉంటాం దేవుని మందిరం అనేది చాలా ప్రత్యేకమైంది దేవుని మందిరం అనేది చాలా విశేషమైంది దేవుని మందిరంలో ఉండడం ఇష్టం అంటున్నాడు తన తండ్రి ఆ ఇష్టతను కోల్పోయాడు ఆ తండ్రి ఆ కృపను పోగొట్టుకున్నాడు తండ్రి సంబంధికులు చాలామంది ఆ కృపను పోగొట్టుకున్నారు తండ్రితో పాటు వేల మంది ఆ కృపను పోగొట్టుకున్నారు మాకైతే నాకైతే ఏమి ఇష్టమంటే భక్తీయుల గుడారంలో ఉండడం నాకు ఇష్టం లేదు భక్తీయులతో ఉండడం ఇష్టం లేదు ఏమైందండి భక్తీయులతో ఉంటే అని నేను అనుకోవచ్చు భక్తిహీన్లతో సావాసం చేసేవాళ్ళు భక్తిహీనలే అవుతారు భక్తిహీనలు అవుతారు ఒక నీ సామెత చెప్పాడు ఏమనంటే ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంట కొంతమంది ఆరు సంవత్సరాలు సావాసం చేసినా ఏ భక్తిలో మార్పు కలదో ఎప్పుడు ఇక వాళ్ళకు దోచిన భక్తే వాళ్ళ మనసుకు నచ్చిందే కానీ అరే మనం ఒక అనుభవాన్ని నేర్చుకున్నాం ఆ అనుభవంలో కొనసాగుదాం అనేటువంటి ఆలోచన రాదు భక్తీనులతో చేసేటువంటి ఆలోచన మనల్ని అభద్రతలోకి తీసుకొని వెళ్తుంది భక్తీయులకు ఉండేటువంటి అన్నీ కూడా దుర్మార్గపు ఆలోచనలు మంచి ఆలోచనలే కాదు వారు మాట్లాడే మాటల్లోనే వీళ్ళు ఏం మాట్లాడుతున్నా అర్థమైపోయింది భక్తిహీనులు నిర్మూలమగుదురు అనురాయబడి ఉంది భక్తిహీనత అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు వైఖరి మారిపోతుంది భక్తిలో ఉన్నప్పుడు అన్నిటిని సహిస్తాం భక్తిలో ఉన్నప్పుడు అన్నిటినీ ఓడ్చుకుంటాం భక్తిలో ఉన్నప్పుడు దేవుని కొరకే బ్రతుకుతాం భక్తిలో ఉన్నప్పుడు ప్రాణం ఏమంటుంది అంటే ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలి ఈరోజు దేవుని స్థుతించాలి ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి ఈరోజు దేవుని మందిరంలో గనపరచాలి దేవుని మాటలు వినాలి దేవుని యొక్క వాక్యాలు నేర్చుకోవాలి అనేటువంటి మనసు కలుగుతుంది కానీ భక్తి హీనుల యొక్క మనసు ఎలాగుంటుందంటే పోదాంలే చూద్దాంలే ఏమైతే వెళ్ళకపోతే ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమవుతుంది ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుంది ఏమవుదు మరొక వారం వెళ్ళొచ్చు మరొకసారి వెళ్ళొచ్చు మరొక రోజు వెళ్ళొచ్చు ఇది చుట్టాలు ఇల్లు కాదు ఇది బంధువులు ఇల్లు కాదు ఇది రక్త సంబంధులు ఇల్లు కాదు ఇది దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిరానికి దేవుడు పిలిచినప్పుడు ఇదిగో జనులు నాతో దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది అన్నాడు భక్తుడు దావిది అన్నాడు నేను సింహాసనం మీద ఉండడం కంటే నా దేవుని మందిరానికి వెళ్ళడం నాకు ఇష్టం ఆయన దేవుని సన్నిధిలో కలుసుకోవలసిన దినాన సింహాసనాన్ని వదిలిపెట్టి రాజ్య ఆధిపత్యాన్ని వదిలిపెట్టి దేవుడి సన్నిధిలో మోకరించడం దేవుని సన్నిధిలో సాగిలపడడం పడడం దావిది నేర్చుకున్నాడు అందుకే దావిద జీవితాన్ని దేవుడు అంతంతగా ఆశీర్వదించాడు అంతకంతగా ఆశీర్వదించాడు దేవుని మందిరము ఒక గుడారంలాగా ఉండడానికి వీల్లేదు దేవుడు కొనకొక ఉన్నత స్థలాన్ని నిర్మించాలనేటువంటి ఆలోచన కలిగింది ఎందుకు కలిగింది అంటే ఇది మనుషులు ఉండే స్థలం కాదు మనుషులు నివాసం చేయడానికి కట్టుకున్న స్థలం కాదు దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క మందిరం అంటే మనుషులు సంసారం చేయడానికి మనుషుల యొక్క ఆలోచనలు నెరవేర్చుకోవడానికి కట్టుకున్న కట్టినటువంటి స్థలం కాదు దేవుని యొక్క మందిరం దేవుని యొక్క నివాస స్థలం అక్కడ దుర్మార్గులు నిలబడలేరు అక్కడ దుస్తులు నిలబడలేరు ఒకరోజు మోసే అక్క మిరియాము పెద్దది మోసే గారి కంటే పెద్దది తన సహోదరుడైన ఆహ్వాదంతో మాట్లాడుతూ ఉంది ఈ పనేం బాగలేదు ఈ పని నాకు నచ్చలేదు ఏదేమైనా తమ్ముడు మోసేట చేయడం మంచిది కాదని అహరోను మీరు ఆమె ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు వచ్చి మోసే అని ప్రశ్నిస్తూ ఉన్నారు మోసేతో గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు మోసేని హెచ్చరిస్తూ ఉన్నారు మోసేతో చాలా భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమనో తెలుసా పని చేయడం మంచిది కాదు అని మోసే మీద సడగడం మొదలుపెట్టారు ఏం చేశాడు మోసే అంటే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట అది వీళ్ళకి తప్పు అనిపించింది అయితే దేవుడు ఏమి ఏమీ మాట్లాడలేదు వీళ్ళు మాత్రం తెగ మాట్లాడేస్తున్నారు బసే ఏం నువ్వు అడజేసావు ఎడ చేసావు అని మాట్లాడుతూ ఉంటే ఎవరు అంటే ప్రజలందరూ కూడా మాట్లాడాల సొంత ఇంట్లో వాళ్ళే అహరోను తర్వాత మిరియాము అహరోను కొంచెం ఆలోచనలో ఉన్నాడు మిరియా మాత్రం ఆగట్లేదు నోరు మాట్లా ఆగట్లేదు మంచి ప్రవక్తే స్థుతించేదే దేవుని గనపరిచేదే నోరు రాగట్లేదు నోరు ఆగక మోస మీద సణగితే దేవుడు వెంటనే ఆ మాటలను విన్నాడంట విని మోసేతో చెప్తున్నాడు మోసే నీ అన్నయ్య నాహరూ మీ అక్కని రేపు గుడారానికి రమ్మను రేపు ఎక్కడికి రమ్మను గుడారానికి రమ్మను ప్రభా ఇది ఇంట్లో మ్యాటర్ కదయ్యా ఇంట్లోనే తెచ్చుకుంటాం ఇంట్లో కాదు గుడారానికి రమ్మని అక్కడ తెలుస్తా నేను వారు నీతో అంటున్న మాటలు నా చెవిని పడ్డాయి నేను వింటున్నాను కాబట్టి వారికి నువ్వెవరో తెలియాలి వారికి నీ యొక్క శక్తి ఏంటో తెలియాలి వారికి నువ్వెవరో అర్థం కావట్ల చిన్నోళ్ళలాగా కనబడుతున్నావు కదా వాళ్ళు పెద్దోళ్ళలాగా ఆధిపత్యం చేస్తున్నారు కదా నువ్వు చిన్నోళ్ళలాగా ఉన్నావు వారికి నువ్వెవరో తెలియాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే వాళ్ళు రమ్మని చెప్పి అన్నాడు మోసే అహరో మోసే అహరో కను మిర్యామికి చెప్పాడు వాళ్ళు వచ్చారంట అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మోసే నా ఇల్లంతట్లో నమ్మకమైనవాడు నేను అతనితో ముఖాముక్కిగా మాట్లాడతాను ఇది జరుగుతుంది ఎక్కడో తెలుసా దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క గుడారములో వారిని నిలబెడితే వాళ్ళు ఏమాత్రం కూడా ప్రభా అయ్యా ప్రభా మేము అనాసరంగా మాట్లాడే అనే మాట వాళ్ళ లోపల రాట్ల బహుశా ఆహ్లోను మాట్లాడకుండా మౌనం అయిపోయి లోపల పచ్చత్తా పడ్డాడేమో మీరేం మాత్రం లోపల రగులతో ఉంది ఎందుకంటే పాపం మోసే పట్ల ఎంతో ప్రేమ కలిగింది మోసని కాపాడింది ప్రేమతో మాట్లాడినా పగతో మాట్లాడినా దేవుని యొక్క నాయకుడికి దేవుని యొక్క సేవకుడికి విరోధంగా మాట్లాడడం అనేది మంచి విషయం కాదని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది అతను మాట్లాడుతూ ఆమె అలాగ మాట్లాడేసింది దేవుడు ప్రత్యక్ష గూడడానికి విలిసి చెప్తున్నమాట నా ఇల్లు అంతట్లో నమ్మకమైన వాడు అతడితో నేను ముఖాముఖిగా మాట్లాడతా మీరు అతని విషయంలో జోక్యం చేసుకున్నారు కాబట్టి కుష్టి కలుగుతుంది నీ కుష్టి కలుగుతుంది నువ్వు వెలువై పడతావు అంటే దేవుని మందిరానికి దూరం అయిపోయింది కుస్తి కలిగింది తర్వాత పశ్చాత్తాపడింది దేవుడు మరలా ఆ కుస్తిని తీసివేసాడు ఎందుకు ఈ సంభవాన్ని నేను మీకు గుర్తు చేశానంటే మందిరములో దేవుని యొక్క తీర్పు ఉంటుంది మందిరములో దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది మందిరంలో దేవుని యొక్క సేవకుడు ఉంటాడు సేవకుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అననేయ సప్పరాళ్ళని సేవకుడు అడుగుతూ ఉన్నాడు అననీయ ఎంతకేనని పొలం అమ్మింది అంటే ఎంతకే అని అబద్ధం ఆడుతున్నాడు అతడు ఇంట్లో ఉండి అబద్ధం ఆడితే వేరుగా ఉండేదేమో అతడు ఆ యొక్క లేకపోతే సమాజంలో ఉండి అబద్ధం ఆడితే వేరుగా ఉండేదేమో కానీ దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుడు ఎదుట దేవుని యొక్క సన్నిధానంలో అబద్ధమాడడం దేవుడికి ఏ మాత్రం ఇష్టం ఉండదు అటువంటి వాడిని దేవుడు సహించడు దేవుని యొక్క మందిరంలో నిజం పలకాలి దేవుని యొక్క మందిరంలో నిజం చెప్పాలి న్యాయస్థానము అంటాము న్యాయస్థానము అంటే అర్థం ఏంటంటే నిజం చెప్పేటువంటి స్థలం అది చాలామంది ఆ న్యాయస్థానం దగ్గరికి వెళ్ళి అన్యాయపు మాటలు మాట్లాడతారు అన్యాయపు తీర్పు జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు అక్కడ జరిగే ఆ అన్యాయం చాలా భయంకరంగా ఉంటుంది పేరుకు మాత్రం న్యాయస్థానం ఒకవేళ లోకములో ఉన్న న్యాయస్థానం అన్యాయపు తీర్పు చెప్తుందేమో కానీ దేవుని యొక్క న్యాయస్థానం సమస్తము న్యాయం జరిగించేదయ్య ఉంది దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం మందిరం అంటే దేవుని యొక్క న్యాయస్థానం న్యాయ పీఠం ఇది ఇక్కడ అబద్ధం ఆడితే దేవుడు ఊరుకోడు ఇక్కడ మోసం చేస్తే దేవుడు ఊరుకోడు ఇక్కడ అన్యాయం చేస్తూ బ్రతికితే దేవుడు ఊరుకోడు ఇక్కడ అక్రమం చేస్తూ బ్రతకాలనుకుంటే కుదరదు ఎందుకనంటే ఇది దేవుని యొక్క పరిశుద్ధ స్థలం ఇది దేవుడు నివసించేటువంటి స్థలం ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం కాబట్టి భక్తుడైనటువంటి ఆ కోరాహు అంటున్న మాట నా దేవుని నుండుట నాకు ఇష్టము ఈరోజు నీకు ఏది ఇష్టంగా ఉంది భక్తీరులతో ఉండడం నీకు ఇష్టమా దేవుని మందిరంలో ఉండడం ఇష్టమా నువ్వు భక్తీరుల భక్తీరులు వల్లే లోకంలో కలిసిపోయి ఉన్నావా దేవుని మందిరం దగ్గర ఉన్నావా కొందరు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళకున్న పనులన్నీ పక్కన పెట్టి ముందుగానే దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలనే సిద్ధపాటు కలిగి వేకుజాముని లేచి పనులన్నీ చేసుకొని దేవుని మందిరానికి చాలా ఆసక్తి కలిగి వెళ్తూ ఉంటారు కొంతమందికి ఉన్న ఆ యొక్క నిర్లక్ష్యత ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వెళదాంలే ప్రార్థనకి వెళదాంలే 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 అదో లోకంలో ఉన్న కార్యాలకు త్వరగా సిద్ధపడతారు పొరుగు రాష్ట్రాన్ని చూడ్డానికో పొరుగు వాళ్ళు చూడ్డానికో వెళ్ళాలంటే చాలా త్వరపడతారు మరి దేవుని మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే వారికి దేవుని మందిరం అంటే ఇష్టం లేదు వారికి దేవుని మందిరంలో గడపడం ఇష్టం లేదు కానీ కుమారులు తెలుసుకున్న విషయం ఏంటంటే నీ ఆవరణములో నీ ఆవరణములో ఇంట్లో కాదు లేకపోతే ఫంక్షన్లో కాదు లేకపోతే మరొక చోట కాదు నీ ఆవరణములో ఏ ఆవరణం అంటే ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాలకంటే శ్రేష్టం అంటే వెయ్యి దినాలు గడిపినంత శ్రేష్టత ఆ శ్రాష్టత ఆ అంటే అండి కాబట్టి దేవుని మందిరం విశిష్టమైంది దేవుని మందిరం ప్రత్యేకించబడింది దేవుని మందిరం న్యాయ సంబంధమైనటువంటి స్థలం దేవుని మందిరం దేవుణ్ణి ఆరాధించుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం దీనికి విరోధంగా నిలబడినటువంటి వాళ్ళు దీనికి విరోధంగా మాట్లాడేటువంటి వాళ్ళు దేవుని మందిరాన్ని గురించి విరోధంగా అసహించుకునేటువంటి వాళ్ళు ఎవళ్ళు కూడా దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండరు నీ మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఆయన మందిరాన్ని ప్రేమించేవాళ్ళు ఆయన మందిరంలో నిలిచిండేవాళ్ళు ధన్యులో ధన్యులు నీ మందిరము నివసించే వారందరూ ధన్యులు వారి నిత్యము నిన్ను స్థుతిస్తారు మందిరంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభుని స్థుతిస్తారు ప్రభు చెప్పే మాటలు వింటారు ప్రభు చెప్పే వాక్యులు వింటారు కాబట్టి మనము కూడా అట్టే ఇష్టాన్ని కలిగి ఉందాం లోకంలో ఎన్నో ఇష్టాలు ఉంటాయి మనకు ఉండాల్సిన ఇష్టం దేవా నీ మందిరంలో నుండుట ఇష్టం భక్తుడు అంటాడు నీ మందిరంలో నుండుట ఇష్టం మరి నీకేది ఇష్టం ఒకసారి పరిశీలన చేసుకో భక్తుడైతే నా దేవుని మందిరంలో ఉండుట నాకు ఇష్టమంటున్నాడు ఎట్టి ఇష్టత మనము కలిగి జీవించదు ముగాక ఆమెన్